మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులచే బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మలను తయారు చేసి బతుకమ్మ ఆడారు. కళాశాలలో పండగ వాతావరణం తలపించింది. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవతలను పూలతో పూజిస్తారని, అదే పూలను దేవతలుగా పూజించే గొప్ప సంస్కృతి మనదని అన్నారు. పండుగల విశిష్టతను తెలిపేందుకు, విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు విద్యా సంస్థల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. మహిళలకు అత్యంత ప్రీతి ప్రాత్రమైన పండుగ బతుకమ్మ పండుగ అని, 9 రోజుల పాటు అత్యాధికతతో ప్రత్యేక వాతావరణాన్ని కల్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. దీనిగాని కళాశాలలో మా విద్యార్థులు మరియు అధ్యాపకురాళ్ళు ఈ బతుకమ్మల్ని పేర్చి చాలా చక్కగా వారి ఆనందాన్ని తెలియజేస్తున్నారు. వారి జీవితాల్లో కూడా మరి ఎలాంటి అనర్థాలు కలగకుండా ఈ బతుకమ్మల ద్వారా వచ్చేటువంటి దీవెనలు సమృద్ధిగా పిల్లలకు, అలాగే కళాశాల బృందానికి అందరికీ కలగాలని మరి ప్రిన్సిపల్ గారు అయినటువంటి కె శ్రీనివాసరావు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ జూనియర్ కళాశాల మందమరి కళాశాలలో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ ప్రిన్సిపల్ గారి మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరియు తెలంగాణ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూనే మన జీవితాల్లో మన యొక్క పండగలను కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ బతుకమ్మ దినోత్సవ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ.